నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఛార్జీల పెంపే మార్గమని భావిస్తున్నారు అధికారులు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు అదనంగా బస్సులను పెంచి ఓఆర్ పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక పాడైన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే బస్సు ఛార్జీల పెంపే శరణ్యమన్నట్లుగా అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడంపై యూనియన్ నేతలు ఫైర్ అవుతున్నారు. గత ఏడాదిగా ఆర్టీసీకి ఏమాత్రం కలిసి రావడం లేదు. 56 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర నష్టాల్లోకి వెళ్లిన ఆర్టీసీని కరోనా కోలుకోకుండా చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో మరింతగా ఆర్టీసీ కుదేలైంది. కొద్ది నెలలుగా అన్లాక్ అయినప్పటికీ కరోనా భయానికి ప్రయాణికులు ఆశించిన స్థాయిలో బస్సులో ప్రయాణించకపోవడంతో ఆదాయం భారీగా పడిపోయింది. గతంలో ప్రతిరోజు బస్సులు తిప్పడం వల్ల ఆర్టీసీకి 12 నుండి 13 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు అంతగా ఆదాయం రావడం లేదు. బస్సుల నిర్వహణ కష్టంగా మారడం, జీతాలు టైంకి ఇవ్వలేని స్థితికి వెళ్లడం, ఇదే సమయంలో సీఎంతో ఆర్టీసీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీసీ కార్మికుల జీతాలు ఇప్పుడే కాదు 2017 ఏప్రిల్ 1 నుంచి పెంచాలి. ఎందుకు పెంచలేదు ఇప్పటివరకు ప్రజలకు చెప్పట్లేదు. 2019 సమయంలో ప్రధానమైన డిమాండ్లు, అది కూడా ఒక డిమాండ్, పేస్కేల్ ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్, దాని మీద కాలేదు. 2019 డిసెంబర్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, అయినా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేదు, పెంచలేదు. ఇప్పుడు జీతాలు 15వ తారీఖు దాకా కూడా ఇవ్వట్లేదు. అట్లాంటి పరిస్థితులలో ఇవాళ మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచాలి, కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు, మీరు ఇవ్వాలి అనే పద్ధతిలో అడగడం, ఛార్జీలు పెంచడానికి అవకాశం ఏంటని అడగడం అని అంటే ప్రజల్ని మళ్ళీ మాకు వ్యతిరేకంగా, ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా నెట్టడం. అంటే వాళ్ళ జీతాల కోసం మీ ఛార్జీలు పోయినసారి కూడా వచ్చింది, అదే మీరేం సమ్మె చేస్తారు, మీ జీతాలు ప్రభుత్వం ఇస్తుంది, మాకు మాత్రం 20 పైసలు కిలోమీటర్ ఛార్జీలు పెంచారు, ఇది ఎక్కడ అన్యాయం బాబు, మీ సమ్మెను సపోర్ట్ చేస్తే మాకు వచ్చిన నజరాన ఇదా అని చెప్పి ప్రజలు అడిగారు. ఇప్పుడు కూడా అట్లా ప్రజలను రెచ్చగొట్టే దానికోసం ప్రయత్నం చేయడం. సమ్మె తర్వాత నష్టాల నుంచి గట్టెక్కేందుకు కిలోమీటర్కు 20 పైసల చొప్పున టికెట్ల రేట్లు పెంచింది ఆర్టీసీ. గ్రేటర్లో చిల్లర సమస్య కారణంగా అప్పుడున్న టికెట్స్ రేట్లను బట్టి 5, 10, 15, 20 రూపాయలుగా పెంచేసింది. అయితే మళ్లీ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు మరిన్ని రూట్లలో అదనంగా బస్సులు నడపడం తప్పదని అంటున్నారు. కోవిడ్ ప్రభావంతో కొంతమేర ట్రిప్ తగ్గించగా ఇప్పుడు పూర్తి స్థాయిలో పెంచాలని నిర్ణయించారు. ఓఆర్ పెంచడం సరైందే, అయినా ఛార్జీలు కూడా పెంచడం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు యూనియన్ నేతలు. ప్రతిరోజు 1 కోటి రూపాయల లాస్ లో నడుస్తోందని చెబుతున్న నేతలు పక్క రాష్ట్రాల తరహాలో ఆర్టీసీలో పెను మార్పులు తీసుకురావాలని సూచిస్తున్నారు. జీతాలు ఇవ్వలేని స్థితికి వచ్చినందున ప్రభుత్వమే జీతం ఇచ్చేలా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉన్నా, రోజు క్యాష్ రాకపోయినా, కోవిడ్ లో ఉంది కాబట్టి ప్రభుత్వమే ప్రతి నెల 100 కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి జీతాలకు ఇచ్చి ఈ ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చే వరకు మరి మళ్ళీ పీఆర్సీ వస్తే, నిన్ననే అధికారులతోటి రివ్యూ మీటింగ్ జరిగింది మా ఎండీ గారి దగ్గర, ఆ తర్వాత కేసీఆర్ సార్ దగ్గర కూడా రివ్యూ మీటింగ్ జరిగింది. దాంట్లో అధికారులంతా కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు చెప్పడం ఏంటంటే అది ఫేర్ పెంచాలా లేకపోతే ప్రభుత్వమే ఆదుకుంటే తప్ప మా దగ్గర డబ్బులు వచ్చే పరిస్థితి లేదని చెప్పి తెగే చెప్పడం జరిగింది. అది వాస్తవం, ఎందుకంటే ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవు. మరి ఇవన్నీ కావాలంటే ప్రభుత్వం గతం నుంచి కూడా ఇస్తుంది, ఇప్పుడైనా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వమే ఆదుకుంటే తప్ప పీఆర్సీని అమలు పరిచే పరిస్థితి ఉండదు. ఆర్టీసీని గాడిన పెట్టాలంటే ఛార్జీలు పెంచకుండా డీజిల్ ధరల స్థిరీకరణ, ఆక్యుపెన్సీ పెంచడం, ప్రతి ఏటా బడ్జెట్లో కొంత ఆర్టీసీకి నిధులు కేటాయించడమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.